हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ने प्रोडक्ट गुरिंचि अदे वाट नीलंडी इदे पुलिपिर्लु मन की चाला चोटला चाला मंदी इब्बंदिलु पड़ता उंटारु पुलिपिर्लु वल्ला इदि ईजीगा मनं रिमूव चेसुकोवच्चु इंट्लो होम रेमेडीस पाटिंचि नेनु चूसानु देनिकि इदि अवलेदन्नमाट सो नाकु ई लोशन अनेदि नाकु अपोलो फार्मसीलो दोरिकिंदि मा फ्रेंड चेप्पिंदन्नमाट सो तीसुकुन्नानु అండ్ ఇందులో వచ్చేసి ఓపెన్ చేస్తే ఇలాగ మనకి ఒక నెయిల్ పాలిష్ బాటిల్ టైప్లో ఉంటుంది దానికి బ్రష్ ఉండదు పక్కన విడిగా ఇంకొక బ్రష్ లాంటిది మూతతో ఉన్నది ఇస్తారన్నమాట ఇవి రెండూ కలిపి మనకి 219 రూపాయస్ వస్తుంది జనరల్గా నేను ఏదైనా ప్రోడక్ట్ వాడే ముందు వేరే వాళ్ళు చెప్పింది కాకుండా గూగుల్లో కూడా వెళ్ళి దాని యూజెస్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చూసిన తర్వాత బాగుంటే తీసుకుంటానన్నమాట అలాగే గూగుల్లో రివ్యూస్ అవి కూడా చూసిన తర్వాత అక్కడ బాగుంది అని అనిపి అంటే వాళ్ళు చెప్పినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు దగ్గర దగ్గరగా వన్ టైం డే పెడితే 2 వీక్స్ పడుతుంది ఇన్నర్ స్కిన్లోంచి రిమూవ్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పిందన్నమాట అండ్ నేను యూజ్ చేసి ఇప్పుడైతే దగ్గర దగ్గరగా ఒక 3 డేస్ అయ్యింది సో చూడాలి ఇంకా ఎంత టైం పడుతుంది అనేసి సో మనకి ఇక్కడ లోపల ఒక బ్రౌజర్ లాంటిది ఇస్తారు దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అసలు ఇవి ఎందుకు వస్తాయి దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేటటువంటి అన్ని డీటెయిల్స్ కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట దగ్గర దగ్గరగా మనకి ఖచ్చితంగా 2 వీక్స్ అయితే అప్లై చేయాలి 1 డే అంటే డేలో ఒక్కసారి అప్లై చేసుకుంటే ఇది ఎలా అప్లై చేయాలి అనేటటువంటిది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తానన్నమాట సో బ్రౌచర్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఒకవేళ తీసుకొని వాడాలి అనుకుంటే ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్స్కి ఇది పనిచేస్తుంది ఓన్లీ ఐస్ దగ్గర సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర మాత్రం అప్లై చేయొద్దండి మళ్ళీ చెప్తున్నాను ఐస్ దగ్గర కానీ సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర కానీ అప్లై చేయకుండా మిగతా బాడీ మీద ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు సో దీని అప్లికేబుల్ వచ్చేసి మనకి నెయిల్ పాలిష్ బాటిల్ టైప్లో వస్తుంది అన్నాను కదా అదేదైతే బ్రష్ తాలూకా మూత తాలూకా బ్రష్ ఉందో ఆ బ్రష్ దాంతో డిప్ చేసుకొని మనకి ఎక్కడైతే పులిపిర్లు అనేటటువంటివి ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవాలి దాని తర్వాత కాసేపటికి అక్కడ వైట్గా అయిపోతుంది సో ఆ వైట్గా అయిపోయి కొన్నాళ్ళకి తగ్గుతుంది అన్నమాట ఇక్కడ మా హస్బెండ్కి ఎలా ఉన్నాయి పులిపిర్లు మేము అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో మరి ఇదండి ఇలాంటి వీడియో పులిపిర్లు అనేటువంటి చాలా యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ